आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. చలని సాయంత్రం వేళ గోదావరి అలలుపై బోట్లో పాపికొండలు ప్రయాణం. ప్రకృతి ప్రియులకు అంతకు మించి ఏం కావాలి? గోదావరి సినిమాలో చూసినట్లు హాయిగా అలా అలా సూర్యుడు తూర్పు కొండల నుంచి ఉదయిస్తుంటే గోదావరి నదిపై ప్రయాణిస్తూ పాపికొండలను పలకరించుట, కాసేపు అక్కడ సేద తీరట తెలుగు ప్రజలకు సులభంగా దక్కే అవకాశం కదా. అటువంటి చక్కని సందర్భం మళ్ళీ వచ్చింది. పాపికొండల విహారయాత్ర ప్రారంభమైంది. జూలై 13 నుంచి గోదావరి వరదల కారణంగా పాపికొండల విహారయాత్ర నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే కదా. ఈ యాత్రకు తిరిగి శ్రీకారం చుట్టారు అధికారులు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలోని పాపికొండల పర్యాటకానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేటి నుంచి పాపికొండల పర్యాటకానికి అనుమతి వచ్చింది. బోట్లను సబ్ కలెక్టర్ కల్పశ్రీ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యాటకానికి వెళ్లే సమయంలో ప్రమాదం జరిగితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా అవగాహనలో భాగంగా ఎన్టీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపికొండలు వెళ్లే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని బోట్ల యజమానులకు సబ్ కలెక్టర్లు సూచించారు. రాజమండ్రిలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులతో మూడు బోట్లలో వెళ్లి శుక్రవారం రోజు మాక్ డ్రిల్లో నిర్వహించి పరిశీలించారు. రాజమండ్రిలోని గండిపోచమ్మ పాయింట్ నుంచి సర్ ఆర్థర్ కాటన్ పర్యాటక శాఖ బోటు నుంచి 40 మంది పర్యాటకులు నలుగురు సిబ్బంది ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. అలాగే 14 ప్రైవేట్ బోట్లు శనివారం నుంచి అందుబాటులో ఉన్నాయి. పర్యాటకుల నుంచి ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ కల్పశ్రీ వెల్లడించారు. పాపికొండలు వెళ్లే బోట్లు ఫిట్నెస్, వాటి లైసెన్స్ రికార్డులను పరిశీలించి బోర్డ్ పై బోర్డ్ స్టిక్కర్ వేశారు. ఏటా సగటున 50,000 నుంచి 70,000 మంది పర్యాటకులు ఏపీ తెలంగాణ నుంచి పాపికొండలను సందర్శిస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టూరిజం ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ చొరవ చూపుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే పాపికొండల టూర్ కు అడుగులు పడ్డారు. ఈ పాపికొండల విహారయాత్రకు రాజమహేంద్రవరం ఏపీ పర్యాటక శాఖ కార్యాలయం నుంచి ఉదయం 7:30 వాహనంలో బయలుదేరి వెళ్తారు పర్యాటకులు. అక్కడి నుంచి గండిపోచమ్మ బోటు పాయింట్కు చేరుకుని ఉదయం 9:30 యాత్ర మొదలై సాయంత్రం 5:30 మళ్లీ గండిపోచమ్మ పాయింట్కు తిరిగి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి వాహనంలో సాయంత్రం 7:30 రాజమహేంద్రవరం చేరుకుంటారు. పాపికొండల విహారయాత్రకు సంబంధించిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు 1,250 రూపాయలు, పిల్లలకు అంటే 10 ఏళ్లలోపు వారికి 1,000 రూపాయలుగా నిర్ణయించారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి పెద్దలకు 1,000 రూపాయలు, పిల్లలకు 750 రూపాయలుగా నిర్ణయించారు. ఇటు మరోవైపు పాపికొండల యాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులు ఏపీ టూరిజం రాజమండ్రి .com వెబ్సైట్లలో ఈ టూర్ ప్యాకేజ్ ని బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు రాజమహేంద్రవరం నుంచి ప్రైవేట్ బోట్ ట్రిప్లు అందుబాటులో ఉంటాయి. ఈ పాపికొండలు విహారయాత్రలో భాగంగా పాపికొండలు పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలను వీక్షించవచ్చు. పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ విహారయాత్ర కోసం నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.